సింహపురిలో ఇక వైసీపీకి తిరుగులేదా? నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరింత ఉప్పొచ్చింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ గూటికి చేరడంతో జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. నెల్లూరు జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతున్న తరుణంలోనే వేమిరెడ్డి వైసీపీ కండువా కప్పుకోవడం శుభపరిణామమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో సుపరిచితుడు. ఆయన పారిశ్రామికవేత్త. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆయన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన వేమిరెడ్డి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కావలి, ఆత్మకూరు, కోవూరు శాసనసభ నియోజకవర్గాల్లో తన సొంత డబ్బులతో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు అందిస్తున్నారు. ఇక ఉచిత వైద్య శిబిరాలతో ఆయన ప్రజల ముందుకు వెళుతూ ఉన్నారు. వాస్తవానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తొలుత వైసీపీకి అనుకూలంగా ఉండేవారు. పార్టీలో చేరకపోయినా మద్దతు ఇచ్చారు. అయితే ఆయనకు రాజ్యసభ పదవి ఇస్తామని ఇవ్వకపోవడంతో గత కొంతకాలం నుంచి వేమిరెడ్డి కినుకు వహించారు. ఆయన టీడీపీలో చేరతారన్న వార్తలు వచ్చాయి. టీడీపీలో చేరాలని ఆయనకు ఆహ్వానం కూడా అందింది. మంత్రులు రాయబారం కూడా నడిపారు. కానీ వేమిరెడ్డి మాత్రం గత కొంతకాలంగా ఏ పార్టీలో చేరకుండా సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నారు. ఆయనను పార్టీలో చేర్చుకోవాలని ఇటు వైసీపీ అటు టీడీపీ నేతలు తీవ్రంగానే ప్రయత్నించారు. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉండడంతో ఆయన కోసం పోటీ పడ్డారు. అయితే చివరకు ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ ఇటీవల ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనకు రాజ్యసభ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆయనకు నెల్లూరు జిల్లాలో 5-6 నియోజకవర్గాల్లో గట్టి పట్టు ఉండడంతో తాము ఇక గెలవడం ఖాయమని వైసీపీ నేతలు అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడి ఒప్పించి వేమిరెడ్డిని పార్టీలో చేర్పించడంతో నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో కొత్త జోష్ వచ్చింది. పాదయాత్రకు వేమిరెడ్డి రాకతో కొత్త కళ వచ్చినట్లయింది. ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న నేత చేరడంతో ఈసారి మరిన్ని స్థానాలను నెల్లూరు జిల్లాలో కైవసం చేసుకోగలమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.